బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కాకా నాకు పెళ్లి కావాలి. రేయ్ సన్నాసి, పెళ్లి అంటే ఏదో సుబ్బారావు చేప పెట్టుకుని పెట్టడం సన్నాసి. నాకు పెళ్లి కావాలి. రేయ్ పెళ్లి కావాలంటే ఇప్పుడు ఎలాగరా, నా పిల్లకి ఏమో నువ్వు నచ్చాలి, వాళ్ళ ఇంటి వరకు నువ్వు నచ్చాలి, అవి ఏమి లేకుండా ఎలా జరిగేది పెళ్లి? కాకా నాకు అవన్నీ చెప్పకు, నువ్వు నాకు పెళ్లి కావాలి, నువ్వు పెళ్లి సంబంధం చూడు అంతే. కాకా ఆ సుజాత ఉన్నది కదా, నీకు నేను తప్ప ఇంకా ఓలు సెట్ కాదు, కర్రే మొక్క పోడా, వేస్ట్ ఫెలోగా నీకు ఎవరు దొరకరు, నేనే దిక్కానన్నది కాకా. కాబట్టి శరత్ మీద దాన్ని ఇంకొక పూర్వం చేసుకుంటే ఆ పెళ్ళేదో సభ సన్నాసి, లేడికి లేచింది పొరుగంటే ఎలాగరా, మగాడు అన్నాక కాస్త ఊపుకుంటారా సన్నాసి. ఓపిక దీపికని కూడా మొత్తం టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు. తోపు కావచ్చు కానీ వీడికి సంబంధం చూడడం వేస్ట్ కాక. మాట అన్నావు కదా, వీడికి తొందరలో ఒక అమ్మాయిని చూసి మంచి మూర్తి పెళ్లి చేస్తాం చూద్దాం లే కాక. బాబాయ్ ఇప్పుడు బాబాయ్నండి, మా అబ్బాయి గారికి ఒక మంచి సంబంధం చూడండి, అమ్మాయికి ఒక పైసా ఆస్తి లేకపోయినా పర్లేదు, అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి, మర్చిపోద్దు అర్జెంట్. అమ్మాయి అందంగా ఉండాలని అన్నావు కదా, వీడెంత అందగాడో చెప్పలేదు కదా. ఎట్టుంటే నీకు ఏమవసరం ఉన్నా చెప్పు, నేను ఎత్తాను కాక చూడాలి. ఎట్లా మాట్లాడుతున్నది రే అమ్మాయి సంగతి ముందు మా వరంట చేసిందా? ఏమంట చెప్తాను కాక, రొయ్యల మసాలా బాత్. ఎట్లా రేపు వాడు పెళ్లి సంబంధం చూసి పెళ్లి ఎత్తావు కదా, ఆ పెళ్లిలో ఇదే వంట చేసి పెట్టు. వంట చేసి పెడితే నువ్వు వచ్చి బాసార్లు గిన్నెలు అన్ని తోముకో, 30 రూపాయలు కైకిలి తప్పు. సరే 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 వంట చేస్తున్నారా, ఆ పిల్ల కూడా ఎందుకు మనకి ఇక మసాలా సామాన్లకి అరుగు ప్లేట్ కూడా పాన్ తీసుకో, పెరిగి పోయి చెక్క మిరియాలు యాలకులు జాపత్రి అనాస్ పువ్వు బండ పువ్వు ఇది మరాఠా మొగ్గ ఇది లవంగాలు ఇది బిర్యానీ ఆకు ఇవ ధనియాలు అలాగే ఎండుమిర్చి ఎండు కొబ్బరి పొడి అలాగే గసగసాలు ఇది నువ్వులు రైట్ చాలు పోయికట్టి పైకి తీసుకో. హైడ్ బై అక్కడ ఆలుగడ్డ మొక్కలు చూడు, నీటిలో నానబెట్టాను. ఈసారి వెళ్ళి పొడి కొట్టుకు ఇదిగో ఐశ్వర్య రాయ్ లాంటి కళ్ళు, కల్పనరాయ కత్రినా కైఫ్ లాంటి ముక్కు, మాధురి దీక్షిత్ లాంటి నవ్వు, దీపికా పదకొండు లాంటి పట్టాంటి. అబ్బాయి కరెక్ట్ చెప్పాలంటే కాకా నీకు ఈజీగా అర్థం కావాలంటే కొంచెంలో కొంచెం నాకన్నా కొంచెం అన్నం తక్కువ అందమా బయట కొట్టుకుంటారు తెలుసా, చూసి తట్టుకోలేక కొట్టుకోరా మరి. ఎందుకు నవ్వుతున్నాను? మీ మాటలు చూసి ఆనందం వేసి నవ్వుతుందిరా. గుర్తిస్తా చూద్దాం. సై సై ఛాలెంజ్ ఛాలెంజ్ జబర్దస్త్. ఈ మారిపోతాయి అయిపోయింది తీసేద్దాం. రే ఇప్పుడు ఈ ప్లేట్ ఉల్లిపాయ ముక్కలు అయి ఉన్నాయి ప్లేట్లకి, ఇప్పుడు ఇదే నూనెలో వేరుశనగ గుళ్ళు పల్లీలు పల్లీలు అలాగే జీడిపప్పు వేసి కిస్మిస్ ఉల్లిపాయ ముక్కలే ఉప్పు తీసుకో పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వచ్చాయి పసుపు ఇది మూసేద్దామా, ఇది ఒక 5 నిమిషాలు మగ్గిద్దారా, సరే ఇది 5 నిమిషాలు మగ్గారు కదా, నా తర్వాత ఫ్రాన్స్ చేద్దాం మొత్తి రైలు వేసి ఫ్రాన్స్ చేసే ఇప్పుడు ఇందులో టమాటాలు వేసి
బటన్ లేచి కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా ఓకే ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా అయిపోయినా పొడి 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 కొట్టుకొచ్చా కదా గరిచింది కదా అరే అక్కడ బియ్యం పెట్టాను చూడు నానబెట్టాను తెచ్చిన బియ్యం ఈ మామూలు బియ్యరా బాస్మతి అది కాదు వేసే వేసాం కదా కప్పులు ఉన్నాయి చూడు చేసిన ఇప్పుడు ఆ కప్పుతో కప్పు బియ్యం పోసాను నేను నానబెట్టాను అందుకని ఇప్పుడు ఆ కప్పుతో రెండు కప్పులు నీరు పోయాలి మనం రెండు కప్పుల పోయి రైట్ మన ఉప్పు చూడగలవా ఉన్నాడుగా హీరో హీరో కాదమ్మా ఆడ అందగాడు కొంచెం ఉప్పు పడుతుంది కరెక్టే బాడీ మొత్తంలో కొబ్బే ఉన్నాక ఉప్పు పట్టదా ఉప్పు చూడమే శాత కాదు ఇంకా నీ మొహానికి పెళ్ళాడు ఇక్కడ నెయ్యి ఉంటుంది చూడు ఇప్పుడు దీని మూసేదమ్మా రా పెట్టేసాం దంచిది చిన్ని రోలు 15 నిమిషాల్లో అలా దమ్మైతే రొయ్యల మసాలా బాత్ రెడీ అప్పుడెప్పుడో ఫోన్ చేసిన పెళ్ళిళ్ళ పేరేక ఇంకా ఇప్పటిదాకా ఫోన్ చేయలేడు ఆ పిల్ల దొరుకుతుందన్న కరెక్ట్ కంగారు పడుకో పిల్ల ఎప్పుడవుతుంది బాబు నీకు పిల్ల ఎడ దొరుకుతుంది బాబు లెంకుతే ఎక్కడన్నా దొరుకుతుంది 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 నువ్వు చూస్తుండు వారికి మంచి సంబంధం వస్తుంది నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను నువ్వు చూద్ది కానీ నిమ్మకాయ కోడి ఒక చికెన్ నిలబట్రా నిమ్మకాయలు పెట్టిన నిలబట్రా నువ్వు ఒక పని చేయాలరా చెప్పు చూడు ఆ దంచి చూడు పెద్ద రోడ్డు నిలబట్రా ఇప్పుడు ఇందులో ఈ నిమ్మాకులు తెలుసు ఇదిగో ఈ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేస్తానండి దొడ్డు ఉప్పు వేస్తాను దొడ్డు ఉప్పు దంచు బా దంచు రైట్ చాలరా అది తీసి ఈ చికెన్ వేసారా తీసే తీసి నిమ్మకాయ పిండుతాం కదా అది తీసురా నిమ్మకాయలు కట్ చేయి నాలుగు నిమ్మకాయలు కట్ చేయి ఇదిగో ఈ పసుపు కూడా ఇందులో వేసేస్తారా తన్నా పెండేసా కదా ఇరా ఆనేసం చేసాం కదా ఇది పావు గంట నుంచి ఎంతసేపు పెట్టుకోవచ్చు ఒక గంట దాకా దీని పక్కన పెడదాం మా వాడికి పెళ్లి కుదిరితే పెళ్లి చేస్తాం నువ్వు వస్తావా ముందు వీడికి పిల్లని ఇవ్వాలి కదా బాబాయ్ హలో నాకు అప్సరస లాంటి అమ్మాయి దొరుకుతుంది అర్థమైందా అప్సరస లాంటి అమ్మాయి పెద్ద జోగిష్ణవరా కృష్ణవ కాక అది ఎట్లా అంటున్నదో రైతుంది హలో పెళ్లి పేరగారా చెప్పండి ఏంటి అమ్మాయి దొరికిందా మా ఊరు నచ్చాడా కాసేపులోనే పెళ్లి చూపురా అలాగే అలాగేనండి రే నువ్వు చాలా అదృష్టవంతుడు రా కాసేపులోనే పెళ్లి చూపులు అంటే అమ్మాయి చాలా బాగుందంట కాకా పెళ్లి చూపులు కన్ఫర్మ్ అయినాయి కదా నువ్వు బట్టలు కుట్టించుకోవాలా నాకు ఇంకా జల్దీ పోదుంటాను బట్టలు జాగ్రత్తగా చూస్తుంది ఇప్పుడు వచ్చేస్తాం పెళ్లి చూపులు కన్ఫర్మ్ అయితే పెళ్లికి బట్టలు కుట్టించుకుంటాడట మాత్రం పెళ్లి కొడుకు ఇప్పుడు మన బట్టలు సత్యగాడికి బట్టలు ఇచ్చినాం కదా కుట్టుమని అది జల్దీ కుడతాడంటావాడికి కమిషన్ ఇస్తా అంటాం కదరా తొందరగా ఇచ్చేస్తాడు నువ్వేం కంగారు పడకో వీడికి నిజంగానే పెళ్లి చేస్తున్నావా లేదు అబద్ధం చేసుకుంటా నీకు ఎందుకే ఎట్లా చేసుకుంటే దీనికి ఎందుకు ఎప్పుడు కాక మన పని మనం చూసుకోవాలా నువ్వు చెప్పు కాక అది కదమ్మా నేను పెద్దోడిని ఈ పెళ్లి చేసి అనుకో నా బాధ్యత తీరిపోద్ది కదా అంతేనా అంతేకాక వంట సగం అయింది కదా మిగతా సగం పూజ చేసుకుందాం దాని ముందు తెలుగు గుడ్ల గోబా నమ్మకం పెట్టుకుని ఇంత కొడుకుడు లెక్క రే పాన్ బెటరా పట్టుకోయే కాక రే ఆ ఉల్లిపాయలు తీసుకురా రెండు కాదు ముక్కలు నాలుగు ముక్కలు చేసి రెండు ఉల్లిపాయలు వేసాలి కింద నాలుగు ముక్కలు కింద పడ
లేచి అందు లేచి ఎందుకు పెడుతున్నావు అట్లా ఉల్లిగడ్డలు ఉడకాలరా ఉడకబెట్టి పేస్ట్ చేయాలి వేయచ్చు కదా అదో ఫ్లేవర్ వస్తుంది ఉడకబెట్టేసింది వేరే ఫ్లేవర్ వస్తుంది మనం ఉండేది నిమ్మకాయ కూడి కదా ఫ్లేవర్ బాగుంటుంది కరెక్టే కాక అంటే అందంగా అందంగా ఉన్నోళ్ళని చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది అందంగా లేనోళ్ళని చేసుకుంటే ఒక రకంగా అదే నేననేది అందంగా లేనోళ్ళకి పెళ్ళి ఎందుకు అని తీసుకో అల్ల వెల్లుల్లి పిలగ ప్లేట్ మీకు అల్ల వెల్లుల్లి పేస్ట్ కరేపాకేసే మందులు కాక కళ్యమా కట్టడం ఎందుకు ఇష్టం అలాగే ఎత్తి బాగుంటుంది రా వెరైటీగా నువ్వు తెచ్చిన పేస్ట్ ఏది చికెన్ తీసుకో వేసే ఎందుకు వేసే చికెన్ ఇది మనం బోన్లెస్ చికెన్ ఉండాలి రది ఇందులో ధనియాల పొడి అలాగే జీరా పొడి రెండు నిమ్మకాయలు ఉన్నాయి కదా ఈ రెండు నిమ్మకాయ సగం ముక్కలు ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని ఇలాగే వేసేస్తాం ఇందులో అవును అట్లెందుకు ఫ్లేవర్ బాగా వస్తుందిరా రా బాగా కలిపి సమానం పెట్టి అవగని ఏమే చేస్తావు జి గట్ల మొత్తం గట్ల గట్ల దింపుతున్నావు మొత్తం జింపెత్తున్నావు అది నేను మందలేకు నీ డొక్క కూడా ఇట్లా జింపుతా ఇలా తెలుసు నీకు బుద్ధులు దంచాలు తెచ్చుకుంటా దా ఇవంతా అయిపోయింది దీని పని చూద్దాంరా ఇది అయిపోద్ది మొత్తి రైట్ అయిపోయిందిరా అయిపోయిందా చూడు అక్కడ కొబ్బరి పాలు ఉంటాయి చూడు ఆ గిన్నె కడుగు కొంచెం కొద్ది నీళ్ళు పోసి మూత పెట్టి కొబ్బరి పాలు ఏంటికి పోసినావు నిమ్మకాయ పిండాం కదా పులుపు అది ఎక్కువ అవ్వకుండా సమానంగా కమ్మగా ఉంటుంది సరే రా ఒక రెండు నిమిషాలు ఒక పొంగు వస్తే కూర రెడీ రెడీ ఇది అయిపోయింది కదా దీంట్లో కాంబినేషన్ ఒక చిన్న పచ్చడి చేద్దాం రా ఏమో ఉల్లిపాయ స్వీట్ చట్నీ తీసుకోలేగా ఇందాక పెద్దది దా పచ్చిమిర్చి అది దంచా చూడు అది నిలబెట్టరా నిలబెట్ట క్లీన్ చేసేయన్నా అది వద్దురా ఇప్పుడు ఇందాక మనం పచ్చిమిర్చి నిమ్మాకు ఉప్పు దంచాం కదా అది ఏం కాదు బాగుంటుంది ఫ్లేవర్ కూడా వస్తుంది దానివల్ల నష్టమేమి లేదు అర్థమైందా ఇదిగో ఉల్లిపాయలు అలాగే బెల్లం ఇప్పుడు బెల్లం వేసి నెక్స్ట్ నాకు బెల్లం వస్తుంది ఇదిగో కారం జీరా పొడి కొద్దిగా ఉప్పు వేద్దాం ఉండు చూద్దారా ఇది చూడు రైట్ అయిపోయిందిరా పోయి కట్టే రెండు అయిపోయినాయి ఏంటి రొయ్యల మసాలా బాత్ నిమ్మకాయ కోడి రెండు అయిపోయినాయి తీసేద్దాం ఇది కూడా తీసేద్దాం
కొత్తిమీర కొంచెం ఈ చేతితోటి అమ్మా ఆ చెట్టి ఇంట్లో తీసి రొయ్యల మసాలా బాతు నిమ్మకాయ కోడి ఉల్లిపాయ స్వీట్ చట్నీ మూడు రెడీ రెడీ ఇవన్నీ మొత్తం గత్తలు లేకుండా చేసేది అక్కడ గట్లనే నీట్గా పెట్టు మొత్తం సాప్ చేసేసిన్నా నేను ఓకే మాట్లాడు మాట్లాడు హలో ఎవరు పెళ్లి పేరే గారా చెప్పండి ఏంటి పెళ్లి చూపులకు రావాలా ఇప్పుడే రమ్మంటున్నారా అలాగే బయలుదేరుతున్నాం ఇప్పుడే బయలుదేరుతున్నాం పెళ్లి చూపులకు ఇప్పుడే రమ్మంటున్నారా అవునరా చెల్లి పోదు అన్నాడు అంటే ఎంత హుషారు వచ్చిందో వీడికి అమ్మాయి మేము అలాగే అమ్మాయి ఇంటి దగ్గర వెళ్ళి వస్తాం నువ్వు ఇక్కడే ఉండి బట్టలు జాగ్రత్తగా చూసుకో అమ్మా దొడ్డు మొక్క ఒరే అబ్బాయి అదేంట్రా పెళ్ళిళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళాక అసలు ఏమి మాట మంచి లేకుండా నమస్కారం పెట్టి పంపించారు కాక నాకు కూడా తెలుస్తలేదు ఎన్ని ఐ థింక్ నాకు కలర్ నచ్చలేదు మళ్ళీ కలర్ కాదురా సన్నాసి ఇంకో ఈ బస్సులో వేసుకెళ్ళావు కదా ఏ కాదు 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 పోయేటప్పుడు ఈ దయ్యమ్మ కదా దానికి చెప్పినాం కదా అదే కాక ఈ వంటలు ఎట్లా చేసినావు అని చెప్పమని కాక వంటలు ఎట్లా చేసి చెప్పన్న నాకు పిల్ల దొరకక నేను ఎడుతుంటే నీ వంటలు కట్టింది నేను చెప్ప అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వేం కంగారు పడకుండా ఇగో ఎలా చేసావు చెప్పు ముందు తప్పదంట చెప్పాలి చెప్తాను రొయ్యల మసాలా బాత్ ఎట్లా తయారు చేసినామంటే ముందు వెళ్ళా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క మిరియాలు యాలకులు జాపత్రి అనాస పువ్వు బండ పువ్వు జాజికాయ లవంగాలు బిర్యానీ ఆకు ధనియాలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి గసగసాల నువ్వులు వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి అది మంచిగా గాయినాక దాంట్లో ఆలుగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి ఇది కాగానే అదే నూనెల పల్లీలు జీడిపప్పు కిస్మిస్ ఉల్లిపాయలు ఉప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పసుపు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇది కాగానే రొయ్యలు టమాటాలు నానబెట్టిన బఠానీలు కొత్తిమీర పుదీనా వేయించిన ఆలుగడ్డలు మసాలా పొడి నానబెట్టిన బియ్యం నీళ్లు కొంచెం ఉప్పు నెయ్యి వేసి ఒక 15 నిమిషాలు బందావాస దమ్ చేసుకుంటే రొయ్యల మసాలా బాత్ రెడీ నిమ్మ కోడి ఎట్లా తయారు చేసినామంటే ముందుగల్లా ఒక రోల్ తీసుకొని దాంట్లో నిమ్మాకు పచ్చిమిర్చి కల్లుప్పు వేసి మంచిగా దంచుకోవాలి ఇది కాగానే ఒక బేసిన్లో చికెన్ తీసుకొని నిమ్మాకు పేస్టు నిమ్మరసం ఇవన్నీ వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇది అయినాక ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఉడికించుకొని పేస్ట్ చేసుకోవాలి ఇక ఇది అయినాక ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి దాంట్లో అల్లం వెల్లుల్లి కల్యమాకు ఉల్లిపాయ పేస్టు చికెన్ ధనియాల పొడి జీరా పొడి నిమ్మకాయ వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి ఇక లాస్ట్కు కొబ్బరి పాలు పోసి కొంచెం ఉడికించుకుంటే నిమ్మకాయ పొడి రెడీ ఉల్లిగడ్డ స్వీట్ చట్నీ ఎంత తయారు చేసినామంటే ముందుగల్లా ఒక రోల్ తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు బెల్లం కారం జీలకర్ర పొడి ఉప్పు వేసి మంచిగా దంచుకుంటే ఉల్లిపాయ స్వీట్ చట్నీ రెడీ బాగా చెప్పారా హలో నాకు అనుకున్న పొరి దొరికేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముక్కోను కావాలంటే జ్యూసులు తాగుతా మీరిద్దరు కాదు కానీ నాకు ఆకలి నేను తింటా తింటావా తిను తినుడికే ఉన్నావు నువ్వు దేనికున్నావు పో డొప్ప షోలు దానా పో తీసుకో షోలు పెట్టుకుని అరటాకు లేకుండా దాని షోలు అక్కడ పెట్టు దీని ముఖం చూసిన పెట్టుకున్నా చెప్పు నీళ్ళలో ఉబ్బిన జిమ్మ లేకుండా జరి ముఖం చెట్టి పట్రా పిల్ల పిల్ల అని ఊపుకుంటా డాన్స్ వేసుకుంటా వేయాలేమో దండం పెట్టి వేయండినమ్మా నన్ను చూస్తే దండం పెట్టి నేను చూసిన ఒక 2 చెంపలు వల్ల కొడుతుండే నీ ఏ బాగే తింటది ఇదే లాస్ట్గా మళ్ళీ తిను ఆ శంశ కూడా అది కూడా కొరకెత్తది సూపర్ ఉన్నది కాక తినమ్మా తిను బాగా తిను పుల్ల పుల్లగా మంచి ఉన్నది ఎలా ఉంది నిమ్మకోడి నిమ్మకోడి సూపర్ ఎట్లున్నది కోడి లెక్క అన్ని చెప్పన్నా మాట్లాడు మాట్లాడు మనోడే ఉంటుంది హలో పెళ్ళి పేరే గారా చెప్పండి ఏంటండి
మా వాడికి జన్మలోకి పెళ్లి సంబంధం చూడరా. అదేండి, ఏమైంది? ఏంటండి అతను కానీ పెళ్లి సంబంధం కానీ కుదిరిస్తే వచ్చి బట్టలు చేసేస్తా అని చెప్పి ఒక అమ్మాయి చెప్పిందా వచ్చి? అది కాదండి. అరే ఫోన్ పెట్టారు, నువ్వేనా చెప్పింది? నేనే చెప్పిన బాబాయ్. ఇది చెప్పు. ఎందుకు చెప్పిందంటే అట్లా చెప్తే గానీ పెళ్లి గురించి ఆలోచించడానికి అట్లా చెప్పిన. అమ్మా పెళ్లి సంబంధం నువ్వు చెప్తే గానీ మేము ఆలోచించమా? సిలిండర్ బుడ్డి లెక్క నువ్వు, లైటర్ లెక్క నేను ఉంటా, నీకు నాకు ఎక్కడ గుర్తుంది? ఈ సంబంధమే కాదు, ఏ సంబంధమైనా ఇట్లనే చెప్తా నేను. అట్లనే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నువ్వు కనపడవు గానీ అమ్మో, నువ్వు మామూలుగానే కాదు. ఏదో నీదయ్యా కాకా, మరి చెప్తావు నువ్వు.